Welcome back to my channel. This is Varalakshmi. ఇప్పుడు మనము రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, అకౌంట్స్ త్రీ టైప్స్ అని, పర్సనల్ అకౌంట్, టీల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్లో ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చూడండి. ఇక్కడ పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్స్ గురించి తెలియజేస్తుందని చెప్పుకున్నాం. ఈ పర్సనల్ అకౌంట్లో ఫస్ట్ వన్ ఏంటి, డెబిట్ ద రిసీవర్స్ అకౌంట్. ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళ అకౌంట్కి డెబిట్ చేయాలి. అలాగే క్రెడిట్ ద గివర్స్ అకౌంట్, ఎవరైతే బెనిఫిట్ ఇస్తున్నారో వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి డెబిట్ ఒకటి వచ్చింది, అట్ ది సేమ్ టైం క్రెడిట్ ఒకటి వచ్చింది అనమాట. అంటే రెండు వచ్చినట్టే కదా, యాజ్ పర్ డ్యూయల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం మనకి ఒక డెబిట్ ఒకటి క్రెడిట్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనకి ఎవరైతే బెనిఫిట్ వాళ్ళు పొందుతున్నారో, తీసుకుంటున్నారో వాళ్ళ అకౌంట్కి ఏం చేస్తామండి, ఇక్కడ డెబిట్ చేస్తున్నాము. అలాగే మనకి ఎవరైతే బెనిఫిట్ ఇస్తున్నారో, క్రెడిట్ అంటే ఇచ్చేవాళ్ళు కదా, ఇస్తున్నారో వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేస్తున్నాం. సెకండ్ వన్ రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్ దేని గురించి తెలియజేస్తుందని చెప్పుకున్నాం, అసెట్స్ గురించి తెలియజేస్తుంది. ఈ అసెట్స్ తెలియజేసే మనకి అసెట్స్ గురించి తెలియజేస్తుంది కదా. అసెట్స్లోని చూడండి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అంటే సంస్థలోకి వచ్చేటటువంటి ఆస్తులని మనము డెబిట్ చేస్తున్నాం, అంటే ఆస్తుల ఖాతాకి మనము డెబిట్ చేస్తున్నాం. వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అంటే సంస్థ నుంచి బయటికి వెళ్ళేటటువంటి ఆస్తులకి అకౌంట్కి మనము క్రెడిట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ కూడా రెండు వచ్చినాయి కదా, మనకి డెబిట్ వచ్చింది, క్రెడిట్ కూడా వచ్చింది. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అనేసరికి మనకి నామమాత్రపు ఖాతాలు, అంటే ఆర్గనైజేషన్లో జరిగేటటువంటి ఎక్స్పెన్సెస్కి, ఇన్కమ్స్కి సంబంధించినటువంటి అకౌంట్స్ అనమాట. ఇందులో చూడండి, ఇది దేనికి మనకి డెబిట్ క్రెడిట్ రెండు ఉంటాయి కదా, ఏది డెబిట్ ఏది క్రెడిట్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్, ఖర్చులు మరియు నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెబిట్ చేస్తున్నాం. అలాగే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్, ఇన్కమ్స్ అంటే ఆదాయాలు మరియు లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని క్రెడిట్ చేస్తున్నాం అనమాట. సో వీటిని బేస్ చేసుకొని మనము జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. జర్నల్ ఎంట్రీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలనేది మనము నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మీకు వివరంగా చెప్తాను. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా మనకి వచ్చి తీరాలి. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అనేది మీరు పర్ఫెక్ట్గా వస్తేనే మీరు జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా ఒక చైన్ సిస్టమ్ కింద లింక్ అయి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనము జర్నల్ ఎంట్రీస్ని పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా లెడ్జర్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని లెడ్జర్స్ అకౌంట్స్ అన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నామని దాంతో ట్రయల్ బ్యాలెన్స్ చేస్తున్నాం. ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని ఫైనల్గా ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఈ జర్నల్ ఎంట్రీస్ని పర్ఫెక్ట్గా ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా లెడ్జర్స్, ఈ లెడ్జర్స్లో మళ్ళీ మనకి జర్నల్స్కి లెడ్జర్స్కి మధ్యలో సపరేట్గా కొన్ని సబ్సిడరీ బుక్స్ అనేవి ఉంటాయి, అంటే సహాయ పుస్తకాలు అంటారు. అలాగే ఇవి మనకి వచ్చేటటువంటి వీడియోస్, దాని గురించి మనము డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.